హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ జిటిఏ గేమ్ ప్లే. గైస్, ఇక్కడ మన ఫ్రాంక్లింగ్ గారు చూడొచ్చు, బట్టలు లేకుండా ఉన్నాడు. బట్టలు లేకుండా ఉండడానికి కారణం ఏంటంటే మనం ఇప్పుడు పడుకున్నాడు అనమాట. బట్టలు ఎండకాలం కదా, బాగా చెమటలు పోసింటాయి పిల్లోడికి, పాప అందుకోసం బట్టలు పడుకున్నాడు. మన లెస్టర్ గాడు వేసాడు పెద్ద బిస్కెటు, పెద్దది వేసాడు, పెద్ద రాడ దింపాడు మన ఫ్రాంక్లింగ్ గారికి. ఏమైందంటే మన రెండు కారు తీసుకెళ్ళారు కదా, ఒకటి వచ్చేసి సైబర్ పంక్ కారు, ఒకటి వచ్చేసి ఇంకోటి బుగాటి కారు. ఆ రెండు కార్స్ అయితే నామ రూపాలు లేకుండా పోయాయి. ఏ డింగిచి కాని కూడా చెప్తున్నాడు కంత్రిగాడు. అనవసరంగా వెహికల్ తీసుకెళ్ళాడు, బాగానే ఉంది. వెహికల్స్ అంత జాగ్రత్త వాడుకోవాలి కదా. ఆ వెహికల్స్ అంటే మనకు ఆ పెగీకైతే ఇచ్చారంట. పెగి వచ్చేసి వాళ్ళకు హ్యాకింగ్ టీమ్, సపరేట్ టీమ్ ఉంటే హ్యాకింగ్ టీమ్కి అయితే ఇచ్చింది అనమాట. ఆ పెగి వాళ్ళు వచ్చేసి ర్యాష్ డ్రైవింగ్ చేసి మొత్తం కార్ అని నామరూపాలకు చేసిండ్రు. ఆ కార్లు రెండు అయితే ఇప్పుడు మనకు లాస్ అండ్ సిటీలో అయితే లేవు గైస్. ఆ కార్స్ రెండింటిని అయితే మనకు అదర్ కంట్రీస్కి అయితే పంపించాడు మన లెస్టర్ గాడు. ఎందుకంటే రిపేర్ చేయడానికి మనకు లాస్ అండ్ సిటీలో ఎటువంటి ఎక్విప్మెంట్స్ లేవంటే ఇంజన్తో సహా మొత్తం ఖరాబ్ అయిందంట. కాబట్టి ఆ వెహికల్స్ మళ్ళీ రీబిల్డ్ చేయాలంటే డెఫినెట్గా మళ్ళీ కంపెనీ దగ్గరికి పంపించాలి. కాబట్టి ఏం చేస్తాం, ఇంకా వాటిని అయితే పంపించాడు. ఇప్పుడైతే ఒకసారి లెస్టర్ అయితే రమ్మంటున్నాడు, కాబట్టి మనం అయితే ఫాస్ట్గా అవుట్ఫిట్ అయితే చేంజ్ చేసుకుని వెళ్దాం. ఇప్పుడు టైం అయితే అరౌండ్ ఒక ఓకే 1 అవుతుంది అబౌట్ నైట్ టైము. ఏం చేస్తాం, ప్రశాంతంగా పండుకోమని పండుకొనిస్తాడు. ఇది బాగుందా, ఏది బాగుంది అవుట్ఫిట్, చలో ఏదో ఒకటి పదండి గాయస్. ఇమీడియట్గా వెళ్ళాలి, ఎంత పెద్ద పెంట పెట్టిండి అయ్యా నిజంగా. ఛీ పొండయ్యా, మంచి కార్స్ అబ్బా నిజంగా. మన సైబర్ పంక్ కార్ కానివ్వచ్చు, మన ఇది బుగాటి కానీ, ఎంత సూపర్ కార్స్ అసలు. ఎంత కష్టపడి కొన్నాడు మన ఫ్రాంక్లింగ్ గాడు, అన్నీ పాయే. ఒక నిమిషం పాయింట్ మార్క్ చేసుకోవాలి. వీడిది మన లెస్టర్ హౌస్ ఇక్కడే ఉంటుంది ఇక్కడ. ఓకే చలో, ఇదే మన లెస్టర్ ఆఫీస్ అయితే. అదండి ఫాస్ట్కి వెళ్దాం గ్యాస్. అంటే ఒక స్మాల్ క్వశ్చన్ అంటే, మీరు ఒక ఫస్ట్ టైం మన ఛానల్ విచ్చేసి దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం 90K చాలా దగ్గర ఉండగా దయచేసి అందరూ ఫాస్ట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమకండి. ఓకే, మీరు మర్చిపోరు కానీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా. ఓకే, ఇన్ని రోజులు సరిగా హెల్త్ బాగాలేక కొంచెం దిప్పలైంది. ఓ రే గోధుమ పిండి, ఏదో లేండి గైస్, చాలా అలా జరిగిపోయింది. హెల్త్ బాగాలేక చాలా ప్రాబ్లం ఫేస్ చేశా. ఎట్టకెళ్ళప్పుడు ఇప్పుడు ప్రశాంతంగా ఉందన్నమాట. ఓకే, కానీ జాగ్రత్తగా అయితే ఉండండి గైస్. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, పరిస్థితులు మరీ ఘోరంగా ఉన్నాయి బయట అయితే. కాబట్టి ముందు జాగ్రత్త మాత్రం కంపల్సరీ జాగ్రత్త అయితే వహించండి నా నుంచి, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ పొందాయి కాబట్టి చెప్తున్నా. అంటే కరోనాని కాదు, ఏ విషయంలో అయినా సరే జాగ్రత్త ఉండండి కంపల్సరీ. ఓకే, మన హౌస్ ఎంత దూరం ఉంది? ఒక దగ్గరనే మరి, డిస్టెన్స్ అయితే లేదు గైస్. కానీ వాడు కార్లు ఓడడమే నాకు ఎందుకో కోపం వస్తుంది అయ్యా. మంచి అంత కష్టపడి బుగాటి బాగుండే, సైబర్ పంక్ కార్ అయితే సూపర్ ఉండే. అసలుకి రెండు కార్లు సర్వర్ నాశనం అసలుకి. ఛీ, దీన్ని మామూలు కొట్టద్దు లెస్టర్ గారిని అయితే, కింద మీన వేసి కొట్టాలి. అరే కనబడతలేదు నీ కార్ వచ్చింది నీకు అసలుకి. ఆ రెడ్ లైట్ వేసి నాకేసారు, సారీ సార్ సార్ నాకేసారు రెడ్ లైట్. సారీ సార్, ఐఎమ్ రియల్లీ సారీ. మనకు రెడ్ లైట్ వచ్చారు, వాడికి రెడ్ లైట్ వచ్చింది, నేను తప్పు వెళ్ళిపోయి గుద్దేసిన వాడిని, నా తప్పు వాడి కాదు. సారీ బాస్, ఐఎమ్ రియల్లీ సారీ. ఓకే, మనమైతే మన లెస్టర్ గడ్ ఆఫీస్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఏం చెప్తాడో ఏంటో చూద్దాం ఇంతకు వాడు. ఓకే, ఎవడో హెల్ప్ అడుగుతున్నాడు, ఆగండి హెల్ప్ చేద్దామా, పోదాం పదండి. ఎవడో హెల్ప్ అడుగుతున్నాడు ఇక్కడ. మూవ్ అవుతుంది వెహికల్, మూవ్ అవుతుంది అక్కడ, పాయింట్ వచ్చింది కదా, మూవ్ అవుతుంది అది. ఒక్క నిమిషం ఆగండి గైస్. ఓకే ఓకే ఓకే, వద్దు వద్దు వద్దు, ఇప్పుడు పోలీసు తోలు పెంటేందుకు నాకు అవసరమా, పోలీసులతో పెంట పెట్టుకోవడం. అదే మనకు అది పోలీస్ది, అది ట్రక్ వెళ్తుంది, ఆ ట్రక్ని మనం బ్లాక్ చేసి డబ్బులు తీసుకోవచ్చు. కానీ పోలీస్ కేసులు పడతాయి, అవసరం ఎప్పుడు మనకు, మన పని పోయే పని అయింది, అక్కడ చేసే పని అయింది. ఓకే, నిజంగా గైస్ మనకైతే ఇది న్యాచురల్గా అయితే లైటింగ్ మాత్రం ఓపెన్ ఉంది. నైట్ టైం మాత్రం చాలా బాగనిపిస్తుంది, లైటింగ్ చూడండి ఎంత సూపర్ ఉంది. అసలు లైటింగ్ సూపర్ కొడుతుంది, లైటింగ్ మాత్రం ప్రతి ఒక్కటి చాలా డీటెయిలింగ్ ఉంటుంది. చలో విశ్రమయ్య, ఉన్నావాలే ఇంతకు ఇంట్లో ఆఫీస్లో ఉన్నాడో లేడు ఇంతకు చూద్దాం పదండి. ఏ వర్కర్స్ ఎవరు లేరు, ఫ్యాన్లు మాత్రం తిరుగుతున్నాయి. వర్కర్స్ లేరు కానీ ఫ్యాన్లు మాత్రం అట్లా ఆన్ చేసి పెట్టి, కరెంట్ బిల్ ఎక్కువ వస్తారా నాయన, ముందే కరెంట్ బిల్ వాసిపోతుంది ఎండాకాలం కాబట్టి. ఏ లేడు, ఇక్కడ పోయాడు, ఒక్కటి సమాడి కాల్ చేద్దాం. ఇక్కడ పోయాడు ఇంతకు, ఆఫీస్లో ఉంటానని చెప్పాడు. ఆఫీస్ లేట్ పత్తకు ఎక్కడ పోయాడు నాన్న బంగారు లెస్టర్ బాబాయ్. One eternity later. ఓకే గాయస్, లెస్టర్ పక్కన ఉన్నాడంట అయ్యా వీడు. మళ్ళా ఫో ఓహో, ఏంది బాబాయ్ లెస్టర్ బాబాయ్, ఏం చేస్తావు బాబాయ్ నువ్వు, ఇది పద్ధతి అన్నారా నాయన లెస్టరు.
లేస్తారు అరే డిస్టెన్స్ పాటించు, అలా మూతులు మూటి పెట్టకూడదు, రెండు అడుగుల డిస్టెన్స్, ఇంత దూరం ఉండాలా, ఓకే ఇక్కడ నుంచి మాట్లాడే మాట్లాడి అని. గాయ్స్ నిజంగా లెస్టర్ గారిని అయితే కొట్టాలి, కానీ ఇప్పుడు ఏమంటున్నాను అంటే నీ కార్స్ అయితే నీకు వస్తాయి, కానీ ఇప్పటికి ప్రజెంట్ నడిపించడానికి అయితే కార్ అయితే నేను ఆర్డర్ చేస్తాను నీ కోసం అని చెప్పాడు. కాబట్టి నువ్వు ఫోన్లో ఆన్లైన్లో చెక్ సెలెక్ట్ చేసుకోవడం, సెలెక్ట్ చేసుకో కారు, లేకపోతే నీకు ఏ కార్ నచ్చిందో ఆ కార్ చెప్పు, నేను డెఫినెట్గా నీకైతే ఇంపోర్ట్ చేస్తాను ఇమీడియట్గా అంటున్నాడు. అంటే మనకు లాస్ అండ్ సిటీలు దొరికే కార్ అనమాట, వేరే కంట్రీస్ నుంచి తెప్పించలేడు, లాస్ అండ్ సిటీలు దొరికే ఎలాంటి కార్ అయినా సరే డెఫినెట్గా మనకైతే ఇంపోర్ట్ చేస్తాను. కాబట్టి ఒక్కసారి మనమైతే బ్రౌజర్కి వెళ్ళి ఇందులో వెహికల్స్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్లో మనకి ఇప్పుడు అవైలబుల్ ఏవే వెహికల్స్ ఉన్నాయో, ఓకే లగ్జరీ వెహికల్స్, హై ఎండ్ ఇద్దాం మనకు, హై ఎండే కావాలా, లో ఎండ్ వద్దు మనకు, హై ఎండ్. ఓకే ఇది వచ్చేసి అమ్మో 10 మిలియనా, దేవుడా 10 మిలియన్ అంట గాయస్ ఈ కార్ వచ్చేసి. ఓ మై గాడ్ ఈ కార్ అంత బాగుండదబ్బా. మనకు ఫేమస్ కార్స్ ఏంటంటే మనకు ఒకటి వచ్చేసి మనకు జీటీ ఆన్లైన్లో వచ్చేసి డెవెస్టీ ఒకటి చాలా బాగుంటుంది, డెవెస్టీ ఇంకోటి ఏది కారు, బాటీనా, బాటీ అంటే బైక్ కదా అది, బాటీ అంటే బైక్, ఇంకోటి ఏదో కారు ఉంటుందబ్బా పేరు గుర్తు రావట్లేదు. రెండు కార్లు సూపర్ కార్స్ కాదు అసలు, చాలా స్పీడ్ వెళ్తాయి అసలుకి. ఇందులో ఇందాక మనకు డెవెస్టీ ఉందా, డెవెస్టీ లేదు, ఇది ఒకటి T20 ఉంది, T20 కూడా బాగానే ఉంటుంది కానీ మరింత హెవీ స్పీడ్ అయితే రీచ్ అవ్వదు. మనకు నెంబర్ 2 అనుకుంటా డెవెస్టీ హైయెస్ట్ స్పీడ్, అంటే స్పీడెస్ట్ వెహికల్స్ ఇన్ GTA 5లో మనకు డెవెస్టీ సెకండ్ ఉంటుంది. కాబట్టి నాకు తెలిసిన వరకు డెవెస్టీ తీసుకోవడం బెస్ట్ ఉంది. డెవెస్టీ ఉందా, డెవెస్టీ వెప్పన్ అమ్మో, ఆర్మర్ కార్లు ఉంది, అయ్యో వెపన్స్ లేదు నీకు, బుల్లెట్స్ వస్తాయి. డెవెస్టీ అరే డెవెస్టీ లేదేంద్రా నాయన, డెవెస్టీ లేదా, ఒక్క నిమిషం అండి, బైక్ డెవెస్టీ 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 కార్లన్నీ నార్మల్ లుక్ ఉన్నాయి, డెవెస్టీ ఉంటే బాగుండు. ఇందులో డెవెస్టీ లేదు కాబట్టి ఒక నిమిషం ఆగండి, ఇందులో ఉందేమో చూద్దాం ఆగండి, ఇంకొకటి ఉంటుంది మనకు, చలో మరొక్కసారి ఇందులో ట్రావెల్ ఇందులో చూద్దాం, ఇందులో ఏమైనా డెవెస్టీ ఉందా, హై ఎండ్ కదా మనకు కావాల్సింది, హై ఎండ్ హై ఎండ్ హై ఎండ్ మరి హై ఎండ్, ఇందులో 4 లాక్స్ నుంచి స్టార్టా, ఇవన్నీ నార్మల్ కార్స్ లేండి, ఇవన్నీ మరి ఎంత స్పీడ్ అయితే వెళ్ళవు, నార్మల్ కార్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ చూడొచ్చు, 99,000 92,000 90,000 85,000 75,000 40,000 కూడా ఉంటాయి. మనకు లోయెస్ట్ ఎంత, ఇందులో లోయెస్ట్ వచ్చేసి 5,000 మనకు, 5,000కి స్కూటర్ అయితే వస్తుంది మన దగ్గర. స్కూటర్ ఆన్లైన్లో ఆల్రెడీ ఉంది మనకు, జీటీ ఆన్లైన్లో మన దగ్గర స్కూటర్ ఉంది, స్కూటీ ఉంది, చాలా బైక్ సైజ్ ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు అయితే మనకు డెవెస్ట్ అయితే ఇందులో లేదు. ఒక్కసారి ఆగండి మనం అయితే డెవెస్ట్ అడుగుదాం మనకు లెస్టర్ గారిని. 5 minutes later. ఓకే గైస్ మనకైతే డెవెస్టీ అయితే అరేంజ్ చేస్తాను, ఇప్పుడైతే ఇమీడియట్గా కాదు మనకి మార్నింగ్ 10 o'clock వరకు అయితే అరేంజ్ చేస్తాను. మనకు అరౌండ్ టైం ఎంత ఇప్పుడు, ఓకే 5:30 అవుతుంది, ఇంకొక మనం కాసేపు అయితే వెయిట్ చేయాలి, ఒకటి మనం ఇంటికి వెళ్ళిపోదాం, పదని ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం, 10 o'clock అనేది మనకు చాలా టైం అవుతుంది. అది మనకు 10 o'clock అయితే కాల్ చేసి చెప్తాను ఎక్కడికి వస్తుందో వెహికల్ అయితే మనకు, కాబట్టి 10 o'clock వరకు వెయిట్ చేయాల్సిందే తప్పదు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఇంటికి వెళ్దాం, ఓకే మార్నింగ్ అయిపోతుంది అబ్బా, పదరా త్వరగా వెళ్ళి బజ్జుకుందాం ఇంటికి వెళ్ళి. పదండి గాయస్ ఇంకా మనం అయితే వెళ్దాం, 10 అవుతుందా టైం, ఓకే 10 దాటింది, మనకు ఆల్రెడీ లెక్చర్ అయితే కాల్ చేశాడు, ఇంకా పదండి వెళ్దాం. మన లెక్చర్ ఆఫీస్ దగ్గర ఉందంట కార్, మనకు లెక్చర్ ఆఫీస్ పక్కన చిన్న గరాజ్లా ఉంటుంది మనకు కంచెతోటి, అక్కడైతే ఉందని చెప్పాడు. కాబట్టి ఫాస్ట్ వెళ్ళి తెచ్చుకుందాం పదండి మన డెవెస్టీ. హే చాప్ ఏం చేస్తున్నావు, చాపు హే చాప్ హాయ్ హాయ్ చెప్పు మా వాళ్ళకందరికి, అది పద్ధతి హాయ్ చెప్పాలి అలా. ఓకే బా బాయ్, మళ్ళీ వస్తా నేను బయటకు ఉంది పని ఉంది పైసి వస్తా, అరవాకో ఇంకా లోపల పనుకోపో, కుంభాలు కుంభాలు తిన్నా మేలు రావడం, ఇంకేం పని నీకు, పదానికి వేసి ఇంకా ఫాస్ట్ వెళ్ళిపోదాం. మన బంగారం లాంటి కార్లు పైన అయ్యా, ఒక పక్కన ఇక్కడ మనకు సెవర్పం కారు ఉండే, ఒక పక్కన మనకు బుగాటి ఉండే, చా 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 సరే బైక్ వేసుకొని వెళ్ళిపోదాం పదండి. బైక్ పాయింట్ పెట్టుకోలేదు ముందుగా, పాయింట్ వచ్చేసి ఇక్కడికి, పదండి గైస్ ఫాస్ట్ వెళ్ళిపోదాం లైట్ చేయకుండా, లెట్స్ గో. కార్ని అయితే నార్మల్ మాడిఫై చేయండి గైస్, దుమ్ములు మాడిఫై చేస్తా కార్ని మాత్రం డెఫినెట్గా. మన కార్ మాడిఫికేషన్ కూడా డెఫినెట్గా వాళ్ళని డబ్బులే పే చేయాలి, లేకపోతే నేను ఒప్పుకోను అది, ఎందుకంటే మంచి రెండు వైపు ఒక్కడు కూడా ఒక్కొక్కటి కార్ ఎంత కాస్ట్ దాదాపు ఎంత లేదా 2 మిలియన్ పైనే ఉంటాయి. ఇది వచ్చేసి మనకు 1 మిలియన్ అనుకుంటా డెవెస్టీ కారు, అట్లా అంటే మనకు వాడు లెక్చర్ ఎంత బాకీ అంటే 5 మిలియన్ బాకీ మనకు, యాక్చువల్గా 5 మిలియన్లో 1 మిలియన్ మాత్రం ఇస్తున్నాడు. కాబట్టి వెహికల్ రిపేరింగ్ కూడా వాడినే ఖర్చు పెట్టిస్తారు డెఫినెట్గా. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మనం అయితే ఫాస్ట్కి వెళ్దాం పదండి, లెట్స్ గో. 5 minutes later. గైస్ మనమైతే చేరుకున్నాం, ఇక్కడెక్కడ బయట పెట్టాడు కారు, మనలైతే మనోడైతే లేడాడు లెసర్ గాడు, మన బైక్ ఇక్కడే పార్క్ చేద్దాం పదండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఉందా, ఇక్కడ ఉంది బైకు, దీని కింద లేదు, ఓకే చలో బైక్ ఉండు, కార్ కార్ కార్
అదిగోండి గైస్ మన న్యూ డెవెస్టీ జీటీ ఆన్లైన్ లో కూడా మన దగ్గర ఇలాంటి కార్ అయితే ఉంది గైస్ మీరు ఒకవేళ ఈవినింగ్ టైం లైవ్ ఫాలో అవుకుంటే మాత్రం డెఫినెట్ గా ఈవినింగ్ అయితే రండి గైస్ ఈవినింగ్ లో జీటీఎఫ్ అయితే మనకు జీటీఎఫ్ ఆన్లైన్ ఆడతాం చాలా బాగుంటాయి రేసెస్ కూడా ఎవరైనా చూడకుంటే మాత్రం డెఫినెట్ గా జీటీ ఆన్లైన్ అయితే రండి ఆ ఈవినింగ్ పూట లైవ్ స్ట్రీమ్ కి ఓకే ఓ బ్లాక్ కలర్ కూడా చాలా బాగుంది గైస్ లైటింగ్ కూడా చాలా బ్రైట్ అనిపిస్తుంది కార్ చూడడానికి ఓకే అలానే మనం ఫాస్ట్గా అయితే ముందు మన బండి మోడల్స్ అయితే పాయింట్ పెట్టుకుని ముందు వెహికల్ కస్టమైజ్ చేయించుకుందాం సూపర్ కస్టమైజ్ చేయించుకోవాలి దీనికైతే మనకు చాలా రకాల స్కిన్స్ అయితే ఉంటాయి అంటే లేయర్స్ అనమాట డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉంటాయి మనకు కాబట్టి వెళ్దాం ఇది మనకు హైట్ తక్కువ ఉంటుంది ఆ కింద రాసుకుంటుంది అనమాట చాలా వరకు ఎత్తులో వెళ్ళలేము మనకు మౌంటైన్స్ వీటికి అయితే పనికిరాదు ఓ ఓ ఓ ఓ ఏం అప్గ్రేడ్ చేయకముందే 160 వరకు రీచ్ అయింది గైస్ కారు ఇంకా అప్గ్రేడ్ చేస్తే కంపల్సరీ 200 అబో కంపల్సరీ రీచ్ అవుతుంది అందులో ఎటువంటి సందేహం అయితే లేదు ఓకే నైస్ అబ్బా చాలా ఫాస్ట్గా వెళ్తుంది అసలు కంట్రోలింగ్ కూడా చాలా బాగుంది జీటీ ఆన్లైన్ లో వాడాం కాబట్టి మనకి ఈ కారు గురించి కంప్లీట్గా తెలుసులేండి నో ప్రాబ్లం ఓయ్ పోలీస్ సాప్ జీటీ ఆన్లైన్ మనం ఆల్రెడీ ఈ కార్ అయితే రేసులో చాలా రేసులో యూజ్ చేస్తాం పడింది దెబ్బ చీవే కొత్త కార్కి స్క్రాచ్ చేసిన వదరా కంత్రి నీ గోధుమ పిండిగా ఇంకా పదా వచ్చేసాం మనమైతే లాస్ట్లో దీన్ని స్పీడ్ టెస్ట్ చేద్దాం గైస్ ఎందుకంటే మనకు ఎంతవరకు రీచ్ అవుతుందో ఎగ్జాక్ట్ మనకు తెలిసిపోతుంది అనమాట మనకు జీటీ ఆన్లైన్లో కూడా ఈ కారు పవర్ ఏంటో మనకు తెలిసిపోతుంది ఓ ఓ ఓ ఓ ఓ మెల్ల మెల్ల బ్యాక్ సైడ్ చాలో లెట్స్ గో దీనికి మంచి స్కిన్ అయితే వేయాలి కంపల్సరీ దేవేష్టి దీని మనకు బ్యాక్ సైడ్ బూస్ట్ వస్తుందా వస్తుంది అనుకుంటా బూస్ట్ వస్తుందా సార్ బూస్ట్ అవుతుంది రిపేర్కి $1 గైస్ చలో ముందుగా మనకు ఇంజన్ వచ్చేసి లెవెల్ 4 చాలా ప్యానెస్ తర్వాత ఏదో ఒకటి ఉండని పట్టు ఏదైతే ఏముంది మనకి ఇందులో ఏది ఏంది అవుతుంది ఇక్కడ ఓకే ఇది చేంజ్ అవుతుందా ఓకే ఇక్కడ చేంజ్ అవుతుంది గైస్ ఇదిగోండి ఇది చేంజ్ అవుతుంది మనకు దీనికి ఏం పెద్ద తేడా ఉంటుందబ్బా ఓకే ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఏమైనా పెడదామా మధ్యలో లేకుండానే బాగుంటుంది అనుకుంటా చాలా లేకుండానే బాగుంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఏం పెడదాం బ్యాక్ సైడ్ కూడా పెద్ద తేడా అయితే కనిపించట్లేదు అంత నార్మల్గానే ఉంది ఇందులో మెయిన్గా వచ్చేసి మనకు తేడా కనిపించేది వచ్చేసి అది గైస్ ఓకే బుల్లెట్ ప్రూఫ్ ఉన్నాయా టైర్స్ నైస్ అబ్బా లెఫ్ట్ సైడ్ వచ్చాయి కాబట్టి మనకు బుల్లెట్ ప్రూఫ్ టైర్స్ ఆల్రెడీ ప్రీ బిల్డ్ వచ్చాయి అనమాట అంటే మనకు ఆల్రెడీ బుల్లెట్ ప్రూఫ్ టైర్స్ వచ్చింది మనకు వెహికల్ అయితే ఓకే నల్లో నైస్ లైటింగ్ వచ్చేసి రెడ్ ఇద్దాం రెడ్ బాగుంటుంది ఇది కూడా కలర్ ఏదో ఒకటి అండి కలర్తో ఏం పని ఉంది తర్వాత ప్రైమరీ కలర్ దీంట్లో మనకు లివరీస్ ఉంటాయి కదా ఆర్మర్ ఇద్దాం ఆగండి బ్రేకింగ్ రేసింగ్ బ్రేక్స్ అలాగే డిఫరెంట్ ఏముంది ఇందులో ఏం తేడా కనిపించట్లేదు నాకు ఓకే హై కాస్ట్ మనకైతే డబ్బులు పెట్టలేదు మనం నో ప్రాబ్లం చలో ఈ హారన్ ఓకే ఇదిగోండి ఇక్కడ అసలు సోకు తెలుస్తుంది ఓపిక ఉంటే చూడండి గైస్ ఇప్పుడైతే మనకు బ్లాక్ కలర్కి ఏమైనా సెట్ అయిందా ఇది మాత్రం సూపర్ ఉంది కదా కలర్ పింక్ అయినా కానీ చాలా బాగుంది గైస్ ఇంకేమున్నాయి ఓకే ఇది పెద్ద బాగాలేదు ఏంద్రో 9000 ప్లస్ ఓ మై గాడ్ ఓపి కదా ఎల్లో కలర్ రెడ్ మిక్స్ అయింది మాత్రం ఓపి ఉందా బా ఇది పెద్ద అంతగా లేదు మరి అంత ఇది కూడా చాలా బాగుంది మనకు సైడ్స్కి పట్టిలాగా వచ్చింది మొత్తం అంతా ఇది పెద్ద బాగాలేదు ఓకే ఇది రిచ్ రిచ్ పర్సన్ లాగా ఉంది రిచెస్ట్ పర్సన్ ఇది స్పోర్ట్స్ రేంజ్ పేర్లుంటే బాగుంటుంది అబ్బా ఓన్లీ పేరు లేకుంటే నైట్గా నీట్గా ఉంటుంది పేరు లేకుంటే కానీ పేర్లుంటే కంపు కంప అయిపోతుంది మొత్తం అన్నిటితో కంపేర్ చేస్తే నాకైతే అన్నిటికంటే బెస్ట్ ఇదే అనిపిస్తుంది ఎందుకంటే చాలా బాగుంది బ్లాక్ కలర్ కరెక్ట్ సెట్ అయింది కలరు రెడ్ బ్లాక్ అండ్ ఎల్లో మూడు కలర్స్ చాలా కాంబినేషన్ మాత్రం సూపర్ ఉంది చాలా ఇదే ఫిక్స్ గైస్ తర్వాత బ్యాక్ సైడ్ ఇది పెడదామా అవసరమా పెడితే బాగానే ఉండుద్ది హైయెస్ట్ కాస్ట్ ఇందులో ఏది ఇంతకు ఓకే ఇది కరెక్ట్ గైస్ పర్ఫెక్ట్ కలర్ సెట్ అయింది చలో సస్పెన్షన్ రేసింగ్ టర్బో యాస్ విండోస్ మనకు నార్మల్ ఉన్నాడు గైస్ విండోస్ నార్మల్గా ఉండేనే బెస్ట్ చలో ఆల్ ఫినిష్ లెట్స్ గో గైస్ ఇప్పుడు దీని అసలైన స్పీడ్ మన రేసింగ్ ట్రాక్ మీకు తెలుస్తుంది కాబట్టి లెట్స్ గో అమ్మా కారు మాత్రం కలర్ మాత్రం సూపర్ సెట్ అయింది గైస్ నిజంగా చెప్తున్నా కలర్ సూపర్ సెట్ అయింది ఓపీ లుక్ అసలుకి బ్లాక్కి పర్ఫెక్ట్ సెట్ అయింది గైస్ కార్ కలర్ మాత్రం పర్ఫెక్ట్ అయితే పర్ఫెక్ట్ సెట్ అయింది
ఆ రెడ్ బ్లాక్ ఎల్లో మాత్రం సూపర్ అనిపిస్తుంది నాకైతే. గైస్ కార్ కలర్ బాగుందో లేదో కామెంట్ లో తెలియడం మాత్రం మర్చిపోకండి ఓకేనా. పదండి ఇంకా మనమైతే లైట్ చేయకుండా మనమైతే రేసింగ్ ట్రాక్ మీద వెళ్ళిపోదాం. దీని అసలు స్పీడ్ ఎంత మనం తెలుసుకోవద్దు కదా, లెట్స్ గో. ఓకే గాయస్ మనమైతే రేసింగ్ ట్రాక్ మీకు వచ్చేసాం. ఇంకా పదండి మనమైతే స్పీడ్ టెస్ట్ చేద్దాం. నేనైతే అరౌండ్ ఒక 200 నుంచి 210 వరకు అయితే రీచ్ అవ్వగలదు నేను అనుకుంటే, ఎందుకంటే ఆల్రెడీ డ్రైవ్ చేశాను కాబట్టి కార్ జీటీ ఆన్లైన్లో వచ్చేసి అరౌండ్ ఒక 200 వరకు అయితే కంపల్సరీ రీచ్ అవుతుండే. మనకి రేసెస్లలో ఆల్రెడీ నేను ఈ కార్ నేను డ్రైవ్ చేశాను కాబట్టి చెప్తున్నా, కంపల్సరీ ఈ తారీ మాత్రం అయితే మిస్ అవ్వదు. 200 నుంచి 210 వరకు గైస్ కంపల్సరీ చెప్తున్నా. 200 నుంచి ఒక 205 అన్నా లేకపోతే 206 అన్నా 210 మధ్యలో గైస్, 200 నుంచి 210 మధ్యలో అయితే నేను రీచ్ అవుతాను, నేను గెస్ చేస్తున్నా. మీరు ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతుందో గెస్ చేయండి, కామెంట్ ఇమీడియట్గా కామెంట్ చేయండి లేట్ చేయకుండా. ఓకే పదండి ఇంకా స్టార్ట్ చేసేద్దాం. 1, 2, 3 లెట్స్ గో. కమాన్ కమాన్, నా మాట తప్పకుండా తీసారు, మనం తప్పితే మాత్రం బొకడానే, ఎందుకంటే ఇంట్రో నుంచి జీటీ ఆన్లైన్లో మనకు డ్రైవింగ్ చేసి చేసి ఎంతమైన గెస్ చేయకుంటే మాత్రం వేస్ట్ గైస్. ఓకే నా గెస్ తప్పేటట్టు లేదు, నైస్. 200 ఎస్ చెప్పాను కదా, 200 డెఫినెట్గా కాల్ చేస్తాను. కమాన్ కమాన్ కమాన్, 205, 206 కమాన్, 207 ఏమైంది, 210 వరకు రీచ్ అవ్వాలి కంపల్సరీ. యూ కెన్ డూ ఇట్ అమ్మా డెవెస్టీ, కమాన్. పద 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 పద, అదే 205 అయినా మన గెస్ అయితే పర్ఫెక్ట్ చేసాం గ్యాస్, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆల్రెడీ డ్రైవింగ్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా గెస్ చేయగలిగాను అనమాట. 205 ఎగ్జాక్ట్ స్పీడ్ గ్యాస్ చెప్పాను కదా, 205 అన్న 206 అన్నాను, 207 కూడా రీచ్ అయింది, 207 వరకు రీచ్ అయింది మన కార్ అయితే. ఓకే పగదు మళ్ళీ 206. ఓహోహో నైస్. ఓకే గైస్ మనకు ఫైనల్గా అంటే మనకు 205 వరకు అయితే స్పీడ్ అయితే రీచ్ అయింది. ఈసారి అయితే పర్ఫెక్ట్గా గెస్ట్ చేసాం గైస్, నేనైతే గెస్ట్ చేయడం ఎందుకు కరెక్ట్గా చెప్పేశాను అనమాట, ఎందుకంటే అలా డ్రైవింగ్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఓకే గైస్ ఈ వీడియోలో అంతే, మీకు ఏమైనా వచ్చింది దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీరు పాత వీడియో చూడకుంటే మాత్రం డెఫినెట్ చూడండి గైస్. అలాగే మన ఛానల్లో జాంబీ గేమ్స్ అయితే ఉన్నాయి, అంటే జాంబీ గేమ్స్ ఆల్రెడీ వీడియోస్ అయితే పెట్టాను. బ్లేవిచ్ చూడకుంటే మాత్రం డెఫినెట్ చూడండి గైస్, బ్లేవిచ్ చాలా సూపర్గా అయితే ఉంటుంది గేమ్. డిస్క్రిప్షన్లో ఒక లింక్స్ అయినా ప్రొవైడ్ చేస్తే, లేకపోతే ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చూస్తే మీకు బ్లేవిచ్ గేమ్ మొత్తం ప్లేలిస్ట్ అయితే ఉంటుంది, లేకపోతే లైన్ వైజ్ ఉంటుంది గైస్, 1, 2, 3 అని చాలా బాగుంటుంది. ఒకసారి చూడకుంటే మాత్రం డెఫినెట్ చూడండి గైస్, జాంబీ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఓకే మనం నెక్స్ట్ వెళ్దాం, ఐ సీ యూ గైస్, ఐల్ క్యాచ్ నెక్స్ట్ వన్. జై హింద్, జై హింద్, శివం చేసే. బై బై గైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.